సముద్ర మార్గ రవాణా అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహకం. సముద్ర మార్గ రవాణా వ్యాపార వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం విజయఫ్ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలను కార్గో డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోర్టుల ప్రగతిపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం, భవనపాడు, కాకినాడ సెస్, రామయ్యపట్నం పోర్టుల ప్రగతికి కార్యాచరణ జరుగుతుందన్నారు. నిజాంపట్నం ఫేజ్ 2, మచిలీపట్నం ఫేజ్ 2, ఉప్పాడ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లను 1221 కోట్లతో నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మన విజయఫ్ వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ చేస్తాను. మీకు అర్హత ఉన్న వాళ్ళు లిస్టులో ఇస్తే, అంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇక్కడ రికమెండేషన్కి అయితే ఎటువంటి తావు లేదు. కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఆయన క్వాలిఫికేషన్కి, ఆయన తరగతి సామర్థ్యానికి. ఆ క్వాలిఫికేషన్, ఆ సామర్థ్యం ఉంటే మీరు ఇంటర్వ్యూ దాకా రాగలిగితే మేము ఒక మాట సాయం చేయడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే వెనకడుపోము. మీకు ఎప్పుడూ కూడా మేము వెన్నదన్నే ఉంటాం. ఈవేళ మారి టైం పోయి చరణంగా ఇది నేను చెప్పట్లేదు, మీలో ఒకటిగా ఈ సమాజంలో ఒక పౌరుడిగా నా బాధ్యతగా ఎప్పుడు వెన్నంటే మీ అందరికీ సపోర్ట్గా మేము ఉంటాం. ఏ టైంలో అయినా సరే 24/7 మేము మీకు అందుబాటులో ఉంటాం. వినాయక చవితికి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ దుర్గాదేవి గారు నేను మొత్తం అంతా ప్లాన్ చేసి నాగరాజ్ పట్నాయక్ గారు చెప్పినట్లు వినాయక విగ్రహం, ఒక మొక్క, వ్రతకల్పం పుస్తకం కూడా ఏర్పాటు చేసి సభ్యులందరికి అందిస్తాం. దాదాపు 1000 మందికి ఏర్పాటు చేస్తాం. తర్వాత దీపావళి సామాను దానికి కూడా చెక్ చేస్తాం. అదేవిధంగా దసరా, రకరకాల పండుగలు మనం చేస్తాం. ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ గ్రౌండ్స్కి రైల్వే గ్రౌండ్ లభ్యమైంది. పోర్ట్ గ్రౌండ్ రాగానే ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ను కూడా మనం ఘనంగా ప్రారంభించుకుందాం. అందులో మన కాయల వెంకటరెడ్డి గారిని కూడా, విజయసాయి గారిని కూడా ప్రతి ఏటా భాగస్వామ్యం చేస్తున్నాం. మరి ఇంకా అందులో కాకుండా ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మనం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అవార్డ్స్ కార్యక్రమం. దాదాపు పూర్వం నేను ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించే ముందు 4-5 ఇచ్చేవారు. ఆ సంఖ్యను క్రమేపీ మీడియా రంగంలో పెరుగుతున్న దృష్ట్యా ప్రింట్, ఎలక్ట్రానిక్, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్, మరి అదేవిధంగా వెబ్ ఛానల్స్కి అందరికీ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి దాదాపు 32 వరకు ఆ సంఖ్య చేరుకుంది. మరి జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ కానీ ఇవన్నీ కూడా అందరి సహకారంతో చేస్తున్నాం. మీరు పదవి ఉన్నంత కాలం ఒక విగ్రహంలా కరగని కరగని ఒక విగ్రహంలా ఉండిపోయింటే మీకున్న అవకాశాల్లోని మీకు ఎప్పుడైనా పదవులు పోస్టు పడినప్పుడు కానీ మా జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. దాదాపు చేకూర్చి వచ్చిన పిల్లలు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకొని ఎప్పుడైనా ఉద్యోగ అవకాశాలు వచ్చినా లేకపోతే అవుట్సోర్సింగ్ అవకాశాలు వచ్చినా మీ వ్యక్తికి ఏం చూస్తారో మా జర్నలిస్టులు కూడా ఎవరెవరు మంచిగా ఉంటే ప్రమోట్ చేయండి అంటే వాళ్ళ జీవితాలు మీకు ఏం చెప్పుకుని గుండెల్లో విగ్రహం కట్టుకొని వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ప్రార్థించుకుంటారని మనం చేస్తూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ఉత్తరాంధ్రంలో విస్తృతంగా నిర్వహిస్తూ ఎక్కడ కూడా ప్రచారానికి తావివ్వకుండా సేవే జయంగా క్రీడా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిత్యం తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబ